లోక్సభ ఎన్నికలలో మహబూబాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ కేంద్రంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడారు. కేసీఆర్ రోడ్ షో విజయవంతమైందని, ప్రజలు బ్రహ్మరథం పట్టారని, సభకు అశేష జనాదరణ లభించిందన్నారు. కార్యకర్తలు ఇంతకు రెట్టింపుగా పనిచేసి మహబూబాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కవిత గెలుపు కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత మాట్లాడుతూ, కేసీఆర్ రోడ్ షోకు ప్రజలు విశేషంగా హాజరయ్యారని తెలిపారు. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం నిలిపివేసినా కార్యకర్తలు అధైర్యపడకుండా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి తన గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువకుల కేరింతలు, తుల్లింతలు చూస్తే మాకు నమ్మకం విశ్వాసం కలిగింది. మహబూబాబాద్ మానుకోట కోట మీద గులాబీ జెండా ఈ పార్లమెంట్ లో కవిత గారు ఎగరేయబోతున్నారు, దానికి నిదర్శనమే నిన్నటి సభ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు నిన్న 8 గంటలకే సభ ముగించుకోవాల్సిన మరి అల్టిమేటం ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఏదో మరి నక్సలైట్లకు బందిపోట్లకు ఇచ్చినట్టు నోటీస్ ఇవ్వటానికి వెంటబడి మహబూబాబాద్లో ఇప్పించారు. కేసీఆర్ గారిని 48 గంటలు ప్రచారం చేయొద్దని నిషేధించింది. నేను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తా ఉన్నా, మీ అందరికి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఒక్కరూ 48 గంటలు పనిచేయకపోతే కార్యకర్తలందరూ 24 గంటలు పనిచేసి రోజుకున్న 24 గంటలు కేసీఆర్ గారి తరఫున పనిచేసి పార్టీని అభ్యర్థులను గెలిపించడానికి, కేసీఆర్ ని తిరిగి నిలబెట్టడానికి మనం అందరం కూడా సైనికులుగా పనిచేద్దాం. ఇన్నేళ్ల చరిత్రలో కూడా ఏ పార్టీలు మీటింగ్ పెట్టినా నిన్న కేసీఆర్ గారి రోడ్ షో అయితే మానుకోటలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నా తరఫున నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ఏదైతే ప్రజలున్నారో, ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో 90% మంది యువత అందరు పాల్గొన్నారో, అటువంటి ర్యాలీ మీద నా భూతో నా భవిష్యత్ కావచ్చు, ఇక ఇటువంటి ర్యాలీ ఏమైనా చేయగలుగుతారో లేదు, అది కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం.